హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ ప్రభాస్ కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడీ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదకొం నడుస్తుండగా కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు తాజాగా నాగశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ లో పాల్గొన్నారు అక్కడ కల్కి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అశ్విన్ పంచుకున్నాడు మహాభారతం స్టార్ వార్స్ రెండిటిని చూస్తూ వింటూ పెరిగాను ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పుట్టిందని నాగశ్విన్ అన్నారు ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో పూర్తవుతుంది అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది సినిమా ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం అని తెలిపారు ఈ ఏడాది సమ్మర్లో మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా కల్కి కలికి టూ ఎయిట్ నైన్ తేడీ విడుదల కానుంది